సినిమా ప్రొడ్యూసర్ గురించి చెప్పండి. మోహన్ గారు. మోహన్ గారు వెరీ గుడ్ ప్రొడక్షన్ వాల్యూస్ అండి. మాకు అసలు ఎప్పుడు ప్రాబ్లం క్రియేట్ చేయలేదు. ఎవ్రీథింగ్ వాట్ వీ వాంటెడ్ ఎవ్రీథింగ్ వాస్ దేర్. కంఫర్ట్ లెవెల్స్ కానీ అన్ని ఎవరికి ఎలా కంఫర్ట్గా ఉంటుందో చూసుకుని అందరికి అన్ని ప్రొవైడ్ చేసి. ఏంటంటే ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే అందరూ యంగ్స్టర్స్ టీమ్, అంటే డైరెక్షన్ కానీ లేదా ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా అందరూ యంగ్ టీమే. సో ఏ ప్రాబ్లమ్స్ లేవు, అందరూ అలా హ్యాపీగా ఇట్స్ ఆల్ కైండ్ ఆఫ్ ఒక కాలేజ్కి వెళ్ళి ఒక మనం ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ చదువుకుని ఇలా వచ్చేసే ఎలా ఉంటుందో. షూటింగ్ ఉన్నన్ని రోజులు ఆ ఫన్ను సీరియస్ వర్క్, అంటే ఎగ్జామ్స్ టైంలో సీరియస్గా ఎలా మనం బాగా సీరియస్ చదివేసుకుని సీరియస్ వర్క్ జరిగేటప్పుడు అంతా అలా. అండ్ షార్ట్స్ అన్నీ అయిపోగానే టైం పాస్, ఫ్రెండ్లీగా అందరం, అండ్ ఈవినింగ్ గెట్ టుగెదర్ ఫన్. ఓకే, అది లెక్క అని సినిమా పేరు పెట్టారు కదా, ఈ సినిమా పేరు ఎవరు సజెస్ట్ చేశారు? చిన్ని చిరణ్ గారు లేదంటే మీరందరూ మాట్లాడారు? యాక్చువల్గా మనం ఏంటంటే ఏదైనా మనం కరెక్ట్గా అనుకున్నది కరెక్ట్గా జరిగితే, ఇప్పుడు సపోజ్ ఒక ఏదైనా మనం టార్గెట్ పెట్టుకున్న బాల్ వేసి కొట్టేదని అది లెక్క అంటాం. సో ఏంటంటే మన టార్గెట్ కరెక్ట్గా రీచ్ అయితే మనం నోట్ల నుంచి వచ్చే మ్యాక్సిమం వర్డ్ అది లెక్క. అండ్ ఇదేంటి అంటే ఆపోజిట్ బ్యాచ్కి కానీ మా సైడ్ నుంచి చాలాసార్లు ఎక్కువ వాడడం అవుతుంది ఈ అది లెక్క అని. సో అండ్ మన మ్యూజిక్లో కూడా 1 2 3 అది లెక్క అంటే, యాక్చువల్లీ ఈ సినిమా టైటిల్ ఫస్ట్ మేము అనుకున్నది 1 2 3 అది లెక్క, ఎందుకంటే చిన్ని మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి 1 2 అలా ప్లాన్ చేసుకున్నాం. అండ్ తర్వాత కొన్ని సజెషన్స్ అండ్ వాళ్ళు అన్నీ ఆలోచించాక సరే 1 2 3 తీసేద్దాం. సో ఇట్స్ ఓన్లీ అది లెక్క. నా ఫ్రెండ్ ఒకడు మెంటల్ కృష్ణ అనే సినిమా తీశాడు. సినిమాలు రిలీజ్ చేసుకోవడానికే థియేటర్లు ఇవ్వట్లేదు, ఈడెవడ మరి సినిమా హిట్ అయ్యి పైసలు ఎక్కువ వస్తాయి. ఈ మధ్య హిట్ సినిమాలు ఎవరు తీస్తున్నారు బాస్? నోరు ఉంది కానీ అందరిని తక్కువ అంచనా వేయకు. బొమ్మ పడితే కానీ తెలియదు ఎవరు దమ్మెంత. ఈ సినిమాలో సీనియర్ ఆర్టిస్ట్లు ఎవరైనా వర్క్ చేశారా? చాలా మంది అండి. యాక్చువల్లీ పోసాని గారు ఉన్నారు, ధనరాజ్ గారు ఉన్నారు, కృష్ణుడు, జబర్దస్త్ మొత్తం ఫనీ ఫనీ మన ఈ తాగుబోతు రమేష్ గారు అందరూ ఉన్నారు. అందరూ సో ఆల్మోస్ట్ సీనియర్స్ అందరూ వర్క్ చేశారు మీతో పాటు. థర్టీస్ ఇండస్ట్రీ దట్ పృథ్వీ గారు ఉన్నారు. సో వాళ్ళందరితో వర్క్ చేయడం, ఎస్పెషల్లీ పోసాని గారితో వర్క్ చేయడం ఎలా ఉంది? యాక్చువల్గా పోసాని గారు మా కాంబినేషన్ లేదండి, నేను వేరే సినిమాలు చేశాను. ఆయన సూపర్ ఫన్ సెట్లో ఉంటే, బట్ హీ టేక్స్ కేర్ ఆఫ్ స్క్రిప్ట్ వెరీ మచ్, ఒక్కటి కూడా ఎక్స్ట్రా ఏది అనేది ఉండకూడదు అని. సూపర్ అంటే వీ గెయిన్ నాలెడ్జ్ ఫ్రమ్ దెమ్. అండ్ ఇంకా పృథ్వీ గారితో అంటే ఆయన కాంబినేషన్, ఆయన ఫుల్ ఫన్ అసలు ఇందులో. అండ్ క్యారెక్టర్ ఏంటంటే ప్రిన్సిపల్, ప్రిన్సిపల్ ని షార్ట్ కట్ లో ప్రిన్స్. సో ఆయన ఆయన అందరూ ఏంటంటే ప్రిన్స్ ప్రిన్స్ అనగానే మహేష్ బాబు అని ఫీలింగ్. ఈ మధ్య మార్నింగ్ వెళ్ళేటప్పుడు కూడా గుడ్ మార్నింగ్ అది ఇది చెప్తుంటే, ఈ మధ్య ఇదేం చూసినా 2 నిమిషాలు పడిపోతుంది మహేష్ బాబు గారిని ఫోన్ చూసుకుని. ఇది దగ్గర దగ్గర పోలికలు ఉన్నాయి, అందుకే అంటుంటారు వీళ్ళందరూ పిల్లలు కూడా మంచి ఫన్ అన్నమాట. సో ఆయనది చాలా ఫన్నీ క్యారెక్టర్ అసలు. అదృష్టం అంటే మీదేరా, అదే మా రోజుల్లో అయితే ఒక అమ్మాయి నచ్చిందని చెప్పేలోపు కాలేజీ అయిపోయేది, దానికోసం వెతికేలోపు పెళ్లి అయిపోయేది. ఇప్పుడు అమ్మాయిని ఇలా చూస్తే చాలు, అలా అన్ని అయిపోతుంది. అక్షయ్, ఈ సినిమాలో హైలైట్స్ ఏంటి మీ సినిమాకి? ఈ సినిమానే పెద్ద హైలైట్ యాక్చువల్లీ. ఈ సినిమాలో ఫస్ట్ హైలైట్ అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం. జనరల్గా ఒక స్టోరీ ఫస్ట్ ఓ హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అయిపోతుంది, కానీ ఫస్ట్ హాఫ్ మొత్తంలో లాస్ట్ దాకా ఒక్కొక్క న్యూ క్యారెక్టర్ వస్తూనే ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్లో వచ్చిన క్యారెక్టర్స్ అన్నీ సెకండ్ హాఫ్లో రిలేటెడ్ ఉంటాయి. వెల్ స్క్రీన్ ప్లేస్ ఆసమ్ యాక్చువల్లీ చెప్పాలంటే. సో అన్ని క్యారెక్టర్స్ని క్లబ్ చేసుకుని దాంట్లో మళ్ళీ సెకండ్ హాఫ్లో వాటిని యూనో కంబైన్ చేసి ఒక ఫుల్ టైమ్. నార్మల్గా మూవీ ఎండ్ అయ్యేసరికి హీరో హీరోయిన్ వాళ్ళ కథ కరెక్ట్గా ఎండ్ అయిపోతే చాలు అనుకుంటుంది. ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ప్రతి క్యారెక్టర్కి ఒక ఎండింగ్ ఉంటుంది. ప్రతి క్యారెక్టర్కి సెకండ్ హాఫ్లో ఒక కంక్లూజన్ ఎండింగ్, హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం ఏంటి అంటే ఈ సినిమాలో మెయిన్ హైలైట్ థింగ్స్ సుద్దాల్ అశోక్ తేజ్ గారు చేశారు. ఆయన క్యారెక్టర్
చేశాను. సుద్దల్ అశోక్ తేజ గారు జనరల్ గా సుద్దల్ అశోక్ తేజ గారు అంటే వాళ్ళు లిరిక్స్ ఇచ్చారా అని అడుగుతున్నాను. అదే ఆయన సూపర్ క్యారెక్టర్ అండి. తెలుగు లెక్చరర్. ఆయన తెలుగు లెక్చరర్ బేసిక్ గా ఆయన తెలుగు టీచర్. చిన్న చిన్న ఎలిమెంట్స్ మనం మిస్ అయిపోయింది. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఉన్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కొంతమందికి తెలుగు చదవడం రాదు, తెలుగు రాయడమే రావట్లేదు. అండ్ మళ్ళీ వీళ్ళు వచ్చి అదర్ లాంగ్వేజ్ స్పానిష్ ఫ్రెంచ్ ఇవి తీసుకుని వెళ్తున్నారు. మన లాంగ్వేజ్నే మనం సరిగ్గా చదవడం రాయడం నేర్చుకోకుండా ఇంకొక లాంగ్వేజ్ ఎందుకు నేర్చుకున్నాం? మహి క్యారెక్టర్ ఏంటంటే లవ్ లెటర్ రాస్తాడు, అది అమ్మాయికి తీసుకెళ్ళి ఇస్తాడు. అమ్మాయికి చదవడం రాదు తెలుగు, ఎవరిని అడగాలి తెలియక తీసుకెళ్ళి మన కాలేజ్ వెనకాల పార్క్లో ఆయన లిరిక్స్ రాసుకుంటూ ఉంటారు కదా సుద్దల శక్తి గారు, ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఇస్తే ఆయన చదువుతారు. ఆయన చదువుతారు ఎవరమ్మా ఇది రాసింది అంటే ఇలా ఒక అబ్బాయి రాసి ఇచ్చాడండి. ఈ కాలంలో ఒక కవి ఇంతలాగా రాసిన ఈ కాలం కుర్రడు రాసాడంటే నేను నమ్మట్లేదు. మనది మీరెంత దరిద్రమైన స్టేజ్లో ఉన్నారంటే ఒక ప్రియుడు లవ్ లెటర్ రాసిస్తే అది చదువుకోవడానికి మీకు మన తెలుగు లాంగ్వేజ్ రావట్లేదు అని చెప్పి మీకు నేను మీ కాలేజ్ నేను పక్కా వస్తాను అని చెప్పి ఆయన వస్తాను. ఆయన వచ్చి క్లాస్ తీసుకుంటున్నాను. సో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అట్లా అని ఎక్కడ క్లాస్ పీకుతున్నారు వీళ్ళు బోర్ కొడుతుంది ఏది లేదు, ఫుల్ ఫన్ వేలో చిన్న చిన్న అండర్ కరెంట్ మెసేజెస్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయింది స్టోరీ. దాంట్లో కూడా పంచులు పంచులు ఉంటాయి అన్నమాట. అనాకి ఇది ఎంత ఉంటది? ఓ 50,000 ఉంటది. ఎంత? 20,000. అయినా ఆ మాత్రం దానికి 20,000. దానికి 5,000. ఏ సరిపోవా. రేయ్ కాలేజ్ రెప్యుటేషన్ రేప్ చేయకండిరా. సరే నువ్వు కంటిన్యూ చేయన్న. ఏ ఓడుకున్నాను టెంపుల్లో కూడా టెంప్ చేసిస్తున్నారా? సినిమాటోగ్రఫీ ఎవరు చేశారు? దీనికి జిఎల్ బాబు అండ్ ఆరిఫ్ ఇద్దరు చేశారండి. సో ఎక్కడెక్కడ షూట్ చేశారు సినిమాని? దీన్ని హైదరాబాద్లోనే మొత్తం, మన సెంట్ మేరీస్ కాలేజ్ కానీ విద్యాజ్యోతి కాలేజ్ రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ విద్యాజ్యోతి ఇలా. సో బేసిక్గా కాలేజ్లో మంచి కాలేజ్ మంచి కాలేజ్ అండ్ ఆల్ వాళ్ళకి ప్రాబ్లం లేని టైమ్స్లో చూసుకుని హాలిడేస్ ఉన్న టైమ్స్ కానీ ఇవా ఒక్కొక్క చోటకి ఒక్కొక్క చోటకి అలా డివైడ్ చేసుకుని ఎక్కడ వాళ్ళకి డిస్టర్బెన్స్ కాకుండా అండ్ వి ప్లాన్ హియర్ ఇట్ సెల్ఫ్. సో సాంగ్స్కి ఏమైనా బయటకు వెళ్ళారా? లేదండి, ఒక సాంగ్కి మాత్రం అది లంగావుని మన కల్చర్స్ని అన్నీ చూపిస్తూ ఇప్పుడున్న బీట్ని కరెక్ట్గా క్యాచ్ చేసి ట్రెండ్కి తగ్గట్టుగా మన కల్చర్స్ని చూపిస్తూ ఆ లిరిక్స్ కానీ అన్నీ పట్టుకుని దానికోసం ఏంటంటే నల్గొండ విలేజ్ వెళ్ళారు. హైదరాబాద్ సరౌండింగ్స్ అండ్ వాళ్ళు నల్గొండ విలేజ్కి వెళ్ళి అక్కడే షూట్ చేశారు. మన బోనాలు ఇక్కడ కల్చర్ కానీ ఈ ఏరియా ట్రెడిషన్ మన అన్ని సైట్స్ అసలు లంగావనిలో ఉండే బ్యూటీ ఏంటి, ముగ్గులు పొలాలు పొలాలు అండ్ అలాగే మన నారదుడు గెటప్స్ లో అన్ని బాగుంటుంది. సో సంక్రాంతి అప్పుడు నారదుడు అనేసి గుర్తుకొచ్చింది.